బ్రదర్స్ ఖతర్నా కామెడీ షో ఈటివి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన ఫెంటాస్టిక్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ మన ఫెంటాస్టిక్ జడ్జెస్ ని ఇన్విట్ చేయాలి మొదటిగా పిలుస్తున్నాను అందరూ నచ్చిన ఇంద్రజ గారిని విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపొనులి పాలిగా పాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా గడవల్లు కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లు కిరణాలు ఇప్పుడు మన ముందు రాబోతున్నారు టాకెటివ్ కృష్ణ భగవాన్ గారు ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఢిల్లీకి రాజాయన తల్లికి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద డాన్ అయినా పెళ్ళా ముందు దిగదుడుపే అని నిరూపిస్తామంటూ మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీ పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డాన్ అన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా ఏ ఊరు వాళ్ళైనా సరే ఆ ఊర్లో వాళ్ళు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు కానీ మా పేటోళ్ళు మాత్రం డాన్లు అవ్వాలనుకుంటున్నాం అందుకే మేడం మా పేట అంతా కలిసి ఒక డాన్ని తయారు చేసాం నా దగ్గర తీసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి రా అన్న ఉత్తేకిస్తావరా అరే మాట్లాడితే అన్న అన్న అంటారు ఎవర్రా అన్న అలా కొట్టుకుంటుంటరా మీకు తెలీదా మీకు తెలీదా ఇంతకీ ఎక్కడ ఉన్నారా మీ అన్న చూపిస్తా చూపిస్తా ధైర్యానికి మనిషి రూపం ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసా పలుపుకి బట్టలేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఎవరు అడుగేస్తే నేల అమెరికా వరకు అదురుతుందో తెలుసా వాడే డాన్ సుబ్బారావు కన్ను రిపేర్ చేయించవచ్చు కదరా అరే అన్న డబ్బులు లేవు ఇండియాకి వెళ్ళే టైం అయింది హెలికాప్టర్ తీరా అన్న ఇది పాన్ ఇండియా స్కిట్ అన్న ల్యాండ్ అయ్యాడు ఆపోజిట్ వాళ్ళకి బ్యాడ్ జడ్జిలన్న మార్కులు ఇస్తూ ఉంటారు స్కూల్లో ఇచ్చినప్పుడే తీసుకోలేదురా మార్కులు ఏదో దొరద కొద్ది అన్నాం ఇక్కడ ఇస్తే తీసుకుంటాం తమ్ముళ్ళు మీరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనాలన్నా మరి నేనేమనాలి మన వాళ్ళు మీరయ్యా రే నువ్వు సుబ్బారావు కదా వీడేంటే ఇలా గుర్తు పెట్టేశాడు నేను గుర్తున్నానా గుర్తున్నావు నా పేరు గుర్తుందా గుర్తుంది నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసాను గుర్తుందా గుర్తులేదు గుర్తులేదు నా 50 ఎప్పుడు ఇస్తావు చూడు అరిగిపోయిన సబ్బు డానికి ఇచ్చిన డబ్బు తిరిగి రావు అరిగిపోయిన సబ్బు నీ దగ్గర పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా పైసా పైసా కూడా ఎలా ఇవ్వవా చూస్తారా రే అరే నీ సంగతి ఎడిటింగ్ లో చూస్తారా ఎల్రా ఏయ్
వచ్చిందిరా బిర్యానీ ప్యాకెట్ జంబో ప్యాకెట్ తీసు చాలా సాలిడ్ గా ఉంది ఈ 10 రోజులకి టీం మొత్తానికి వంట చేసి పెడతది ఎదవాలోచనలు పెట్టుకోకండి ఏ పిల్ల కూల్ 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 కమ్ ది సెట్ నేను నిన్నేం చెయ్యను ఏం చేయమని మాకు తెలుసు దాని తెలియదు కదా నీ పేరేం పేరు పద్ధతి అలా లేవే పద్ధతి అంటే పద్ధతికి పరికిరి కట్టి అలా ఉండాలి లేదంటే ఇలా ఉండాలి నేను నిన్ను ఈ 10 రోజులకి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మాయి అది నీ బోర్డ్ ఒపీనియన్ ఎవరికీ అక్కర్లేదు డాన్ డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోయారు చేసుకోండి చేసుకున్న తర్వాత తెలుస్తది పెద్దవాళ్ళతో మాట్లాడాలి పెద్దోనే చేసుకుంటాం మళ్ళీ పెద్దోళ్ళు డాలు ఎవడు ముందు తల దించుకుని ఒంగుని తాలి కట్టడు ఇస్తాను నువ్వే కట్టేసుకో నన్ను కాదు చప్పట్లు కొట్టే వంటింట్లోకి వెళ్ళి వంట చేయి ఇప్పుడు రారా ఏంట్రా ఈ గ్యాప్ లో బ్రేక్ఫాస్ట్ చూసేసావా నోరు లేస్తుంది ఒళ్ళు ఇరుస్తున్నావు గన్ను నీకంటే పెద్ద తీసుకొచ్చారా ఇప్పుడు ఎలా ఇవ్వ డబ్బులు నేను చూస్తా గన్ను ఎంత ఉందన్నది కాదురా నిన్ను పట్టుకుని వాయిస్ ఏంటి సడన్ గా చేంజ్ అయింది ఏంటే సార్ సొక్కలో కొత్తిమీర నీ తాత ఎత్తాడా దాన్ని పట్టుకుని కొత్తిమీర తీసుకురామంటావా దాని అయితే మొగడు కదా నువ్వు మగాడివైతే వెళ్ళి కొత్తిమీర కాదంట చెప్పు నేను వెళ్ళి తెచ్చుకుంటా నేను వెళ్తే చెప్తాను మగాడిని కాదా నీ ఉద్దేశం ఇదిగా కొత్తిమీర తీసుకెళ్ళు మాటి మాటికి బయటికి రాకు లోపలికి వెళ్ళా సరేగా నా 50 ఎప్పుడు ఇస్తావు ఏంటి మళ్ళీ ఏంటి గన్ ఎత్త గ్యాస్ పోయి వెలిగితా ఏంటి గన్నతో గ్యాస్ తో వెలిగి ఏంట్రా పిల్లలు ఇంత వయలెంట్ గా మారిపోతున్నారు ఏంట్రా నా 50 ఎప్పుడు ఇస్తావు దీంతో 50 గుద్దులు గుద్ది గుద్ది చంపేస్తాను ఏంటి మళ్ళీ ఏంటి గన్ను వాడే టైం వచ్చింది షబాస్ ఇప్పుడు నీ మొగుడు డాన్ అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు చెప్తాను రా ఒడియా ల్యాండ్ పెట్టాను పిచ్చుకులు రాకుండా గాల్లో కాల్చు గాల్లో కాల్చు డోన్ను పట్టుకుని ఒడియానికి కాపలా కాయమంటదా ఏ డాన్ అయితే మొగుడు కదా మగాడు కదా నువ్వు మగాడు కాకపోతే చెప్పు నేనే ఎండ పెట్టుకుంటా నేను ఎండ పెట్టేస్తాను అన్న మాట్లాడితే తయారవుతావు డానికి ఇక్కడ అసలు మంచి రోజులు లేవండి నా వల్ల కాదు చిరాకేస్తుంది నేను మళ్ళీ మలేషియాలో వెళ్ళిపోతాను నేను హెలికాప్టర్ కనిపించట్లేదు పద్ధతి ఏంటి బయట హెలికాప్టర్ కనిపించట్లేదు ఏంటి తాకట్టాను ఎంతకి 1500కి 1500కు బొమ్మ హెలికాప్టర్ కూడా రాదు కదా అసలు అంత కష్టమే వచ్చిందే నీకు 1450 బియ్యం మూట మిగతా 50 ఆడికి ఇవ్వాలి కదా హెలికాప్టర్ పోయింది ఇప్పుడు పరువు కూడా పోయింది అమీర్పేట్ అమీర్పేట్ పంజాగుట్ సనత్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ సనత్ నగర్ ఈ ఆటోని అమ్మేసి నేను మలేషియా వెళ్ళిపోతాను ఇదిగా ఏంటే ఏంటి ఆటో కూడా నడుపుకొని ఇవ్వను ఏమనుకుంటావు నిన్ను అమ్మో 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 మా నాన్నగారు 10 సంవత్సరాలు కష్టపడి నన్ను డాన్ చేశారు ఇది 10 నిమిషాల్లో ఈ డాన్ ని డాంకీ చేసేసి ఇదిగా బరిల దొడ్లో పేడ ఎత్తాలి అంతే కదా గెటప్ అండ్ మీ ఎంట్రీ ఏవి విజువల్స్ కానివ్వండి మీరు రావడం కానివ్వండి ఎంట్రీ అద్రింది రాఘవ గారు చాలా బాగా అనిపించింది రాఘవ గారు గుడ్ గుడ్ ఎంటర్టైనింగ్ క్రిష్ గారు రాఘవ గారు మీ ఎంట్రీ అదిరిపోయింది టీవీ షార్ట్స్ సూపర్ ఎంట్రీ ఎలా ఉంది ఇంకా స్కిట్ ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ స్కిట్ కూడా బాగుంది ఆల్ ద బెస్ట్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలు ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని భాషా సినిమాని మిక్స్ చేసి ఫిక్స్ చేస్తే అదెంత మస్తిగా ఉంటుందో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే సో లెట్స్ వెల్కమ్ షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీమ్ డా 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 డా
నవ్వులు రా నవ్వులే, మీకు అప్పులు ఇచ్చి రోజు మీ చుట్టూ తిరగలే కానీ నేను ఏడతాను రా. మీరు అప్పులు ఇయ్యరా నాకు తెలిసి మీ ఆటోలు తీసుకోదామని వచ్చా. మా ఏరియాకి వచ్చి మా ఆటోల్లో పట్టుకుపోతావా? అసలు మా వెనక ఎవరున్నారు తెలుసా నీకు అన్నా? డ్రెస్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నా? దెయ్యం పట్టేవాడు సోమరాణి సోమరాణి పొగేసేవాళ్ళు ఉన్నావన్నా. ఇంతకీ వీడేవాడు ఆడు మనం ఆటోలు గుంజుకుపోదామని వచ్చినాడన్నా, మూడు నెలలు గడువడినా ఇవ్వట్లేదు. అసలు ఆటో వాడంటే ఎవడో నీకు తెలుసా? అటెల్లలో ఇటెల్లలో ఎటెల్లలో తెలియని వాడికి అటే వెళ్ళాలని చెప్పేవాడే రా ఆటో వాడు. రే, ఆటోకు ఉండే మూడు చక్రాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అటు ఇటు ఉండి రెండు అద్దాలు, నువ్వు లైఫ్ లో కరెక్ట్ గా వెళ్తున్నావో లేదో చూసుకునేటానికి నీకు ఉన్న దర్పణాలు, అంతేకాదు చేతిలో ఉన్న స్టీరింగ్. నీ లైఫ్ నీ చేతిలోనే ఉందంటానికి సింబల్. అంతెందుకు రౌడీ అల్లుల్లో చిరంజీవి, ఆటో డ్రైవర్ లో నాగార్జున, రాజా సినిమాలో వెంకటేష్, ఇలా ఎంతో మంది ఆటోలతోనే ఫేమస్ అయ్యారా. ఫేమస్ అయిన ఎంతో మంది దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? ఆటోగ్రాఫ్. ఏం చెప్పిన సారీ అన్నా. ఇలాంటివన్నీ మంచిది, వెళ్ళి రండి. మొన్నే టీమ్ లీడర్ ఇచ్చారు, అప్పుడే మానవా మానవా అంటే నేనెందుకు? ఎవరమ్మా నువ్వు? నేను దేవకన్యని. దేవకన్య? హిమపురి నుంచి వచ్చాను. నాకు పానీపూరి బయల్పూరి తెలుసు, కానీ హిమపురి ఎక్కడ ఉందో? ఓకే, మనకెందుకు ఆటో తుడుచుకుందాం. ఇదేంటి మానవా ఇలా ఉంది? దీనిని ఆటో అంటారు. ఆటో అనగా ఏమి? దీనిని త్రిచక్ర వాహనము అందరు. త్రిచక్లి త్రిచక్లి చక్లి కాదు, పకోడి కాదు, నీ ముఖం తగ్గ త్రిచక్ర వాహనం. మానవా, నీ త్రిచక్ర వాహనంలో నగరం మొత్తం విప్పి చూపిస్తావా? విప్పి చూపించడం ఏంటి? తిప్పి చూపిస్తావా అని అడగాలి. ఇంతకీ చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? సౌమ్య, నువ్వు చెయ్యి చూసి చూసి మాట్లాడుతున్న డైలాగ్ రాసుకున్నావు అందులో. అలా అలా తిప్పు తిప్పు. సర్లే, మనకి అన్ని ఎందుకు గాని, ఆ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఇదిగో ఆ లోపల పడుకో. ఇతని అచ్చిక బుచ్చుకలాడి చుచ్చిక చేసుకుని ఉంగరం అందు తీసుకు వెళ్ళాలి. ఎన్ని కోరికలు మీకు శాంత్ కుమార్ గారు. ఇలా ఒకే రూమ్ లో పెట్టి నన్ను హెరాస్ చేయటం నీకు పద్ధత? ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పరా? ఫీల్ ఫ్రీ యార్. నువ్వు నన్ను కర్మవే ఇస్కిట్ ఎందుకురా ఒప్పుకున్నాను? కర్మనే అబ్బో, ఇంత అందాల ఆడబొమ్మ నన్ను అడిగితే నేనెందుకు కాదంటాను? నువ్వు ఇక్కడే ఉండు, నేను కూరగాయలు తీసుకొస్తాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో, ఎవడంటే ఆడు వస్తాడు, జాగ్రత్త. నిన్ను దుష్ట శక్తులకు బలిచ్చి నేను దివ్య శక్తులు పొందుతాను. నా నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు. కాపాడతాడు ఎవడు వాడిక్కడ? నా పురుడు, నా పురుడు. ఏంటది పురుడు? రండి. అది పురుడు కాదే, నరుడా అనాలి. దీని దెబ్బకు నాకు పురుడు అయ్యేటట్టుంది. ఎవడ్రా నువ్వు? మాంత్రికుణ్ణి. నేను తాంత్రికుణ్ణి. సోరగర్రపేట శుకర్రపేట శుకర్ర శుకర్ర. శాంత కుమార్ గారు, ఈ గెటప్ కి ఇది బాగుంది, కరెక్ట్ గా ఉంది. వాడు నిన్న ఏమన్నాడు? హత్తుకుపోవాలంటే అది కాదు, ఎత్తుకుపోవాలి అనాలి. ఇంతకి నువ్వేం చెప్పావు వాడికి? నన్ను కాపాడానికి నా కూరుడు. కూరుడు కాదు సూరుడు. నా దూరుడు. దూరుడు కాదు ధీరుడు. నా మందగాడు. మందగాడు కాదు అందగాడు. కాదు కాదు, ఇది ఇది కరెక్ట్ కరెక్ట్, ఇది మాత్రం మందగాడు. పూరి అమ్రేష్ పూరి. ఇల్లు అయ్యా అమ్ముకో పూరి పూరి అని. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాడు ఇంట్లోకి ఎవడైనా వస్తాడని చెప్పానా లేదా? అది కాదు మానవా, మాట్లాడుకుంటూ నిన్ను. మానవా, జీవితాంతం మన ఇద్దరు మూసుకుంటావా? నువ్వు ఇంకో రెండు నిమిషాలు మూసుకుంటావా, స్కిట్ అయిపోద్ది.
చెప్పకుండా మన ఇద్దరు తప్పించి మ్యారేజ్ చేద్దామా? నాకు ఒప్పుకోటానికి ఇంట్లో ఎవరు లేరురా, ఐ యామ్ సింగిల్. నేను ఉన్నాను కదా, నేను పెళ్లి చేసుకుంటా. అంటే ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలారా? ఉంగరం మార్చుకుందామా? ఓ కమ్ ఆన్. ఇలాగే నిలబడి పోయింది, శిల్పం అయిపోయింది అండి. కొంప తీసి వెళ్దాం పద. ఏ మానవ, నీకు ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో, మనం అందంగా ఉన్నామని అనుకుంటే సరిపోదు, అప్పుడప్పుడు అద్దంలో కూడా చూసుకోవాలి. అర్థమైంది. ఇప్పుడు మన ఫస్ట్ నైట్. చీ, నీతోనా? ధూర్త మానవ, గుడ్ నైట్. ఆమె వెళ్ళిపోయిన ఇంకా నేను ఎందుకున్నానని తెలుసా? లాస్ట్ లో నా నుంచి మీరు మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆశకి హద్దు ఉండాలి, మన కక్కుర్తికి సిగ్గు ఉండాలి. గంతకు తగ్గ బొంతం చేసుకుని అలా సాగిపోవాలి. నా దారి రహదారి. భగవాన్ మానవ, ఈ దేవకన్య అలాగే ఈ దుష్ట మానవ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? అమ్మా చాలా బాగున్నావు. బాపు గారు ఇష్టం లేకుండా గీసిన బొమ్మలా ఉన్నావు. ఇష్టంగా గీసిన బొమ్మలా ఉన్నావు. శాంత్ కుమార్ గారు బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంద్రజా మ్యామ్, సౌమ్య, యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. నేను చెప్పినట్టే మీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీ డాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాస్ సో అప్ట్. అండ్ శాంత్ కుమార్ గారు, ఫన్నీగా అనిపించింది. డాన్స్ ఎంత బాగా చేస్తున్నారు. ఫన్నీ గారు, చిన్న పార్ట్ అయినా యు హావ్ డన్ జస్టిస్. వెరీ నైస్ శాంత్ కుమార్ గారు, నైస్. సర్కస్ మ్యాజిక్ అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే సరదాగా ఉంటుంది, అనుభవం లేని సద్దం వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదామ్ అండ్ యాదమరాజు టీమ్. రాజా 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 ది గ్రేట్ రా. రే తెలుసుగా ఈరాజు, రాజన్నకి జై, రాజన్నకి జై, రాజన్నకి జై, రాజన్నకి జై. వచ్చింది రాజన్న. ఏం చేస్తుర్రా? నా నీ గురించే ప్రచారం చేస్తున్నావు. నా గురించి ప్రచారం? రే ఇట్లా చేసే లాస్ట్ టైం ఓడు ఓడిపోయినా. ఇదంతా మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదన్న, ఊరంతా మందు మంచి పెడదాం. మందు మంచిదమ్మా? వద్దురా, పక్క ఊరోళ్ళు డాన్సులు పెడుతుర్రు, రికార్డింగ్ డాన్సులు పెడుతురు. అవన్నీ కామన్ అన్న, ప్రతిసారి డాన్సులు పెట్టు, రికార్డింగ్ డాన్సులు. ఎవడు ఓట్లు వేయడం అట్లా వేసే? మరి ఏం లేదన్న, ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరికి పిలిపించినాం అనుకో, ఊర్లో ఓట్లు మొత్తం నీకే. ఏదో బాగుందిరా. బాగుందా? ఎంత అవుతుందిరా? 50 లక్షలు అన్న. 50 లక్షలు కాకపోతే 40 లక్షలు తీసుకోయో. పిలిపిరా. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా ప్రోగ్రామ్, నువ్వే రెస్ట్ తీసుకోపో. అరే సాయి, 40 లక్షలు ఇచ్చింది అన్న, నువ్వు పోయి అలా తీసుకొని వచ్చేసేయి, మొత్తం ధూమ్ధామ్ చేద్దాం ఇవాళ. ఓకేనా? సాయిగాడు పోయి ఇంతసేపు అవుతుంది, ప్రోగ్రామ్ కి ఏమో లేట్ అవుతుంది, ఫోన్ చేద్దామా? హలో హలో. అరే సాయి, ఏడున్నారా? ఎంతసేపు అవుతుంది, జల్దీ రారా. అన్నా నీ పక్క పండు డబ్బున్నా చూడు. చూసినా? అరే దీంట్లో ఏందిరా, హ్యాండ్ ఉంది. వాళ్ళు అదే ఇచ్చి అన్నా, హ్యాండ్ ఇచ్చినేందిరా, ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ చేయాలి కదరా. హలో, సిగ్నల్ లేదు. హలో హలో. ఈ సాయిగాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేనేమో రాజా నాకు మాట ఇచ్చిన, ఇప్పుడు ఎట్లా నాకు ఏం అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక జాదుగారు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో, జాదుగారు సద్దాం గారా? అవును, నేనే మారుతున్నా సార్. మీతో పని పడ్డా సార్, ఒకసారి కలవాలి మిమ్మల్ని. నేనే ఉన్నా సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నన్ను కాదు ఈ ప్యాంట్ని. నా తిల్లా ఉన్నా, నా తిట్టి కిండ్రితేనా, నా తిట్టి కిండ్రితేనా. సార్, మీరు మ్యాజిక్ చేస్తారు కదా సార్? అవు. ఇంత ముందు ఏం చేసారు సార్? పెళ్లి చేసుకున్న పిల్లని మాయం చేసిన. అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్పిన, మ్యాజిక్ అనుకున్నారు. ఇంకేం చేసారు సార్? మా అయ్యే జేబులో డబ్బులు కొట్టేసిన. అంటే మీ అయ్య ఏమనలే? మ్యాజిక్ అనుకున్నాడు, మ్యాజిక్ అనుకున్నాడు. సార్ ఏం లేదు సార్, మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్, దానికి మీరు రావాలి, మ్యాజిక్ చేయాలి సార్ ప్లీజ్. అరే అందరు నన్ను మెయిన్ అంటారు కానీ నాకు మ్యాజిక్ రాదురా బేసిక్ గా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరే మ్యాజిక్ ప్లీజ్ సార్. 20 లక్షలు ఇస్తా సార్. 20 లక్షలు మ్యాజిక్ ఏంది, మర్డర్ కూడా చేస్తా. ఎక్కడ ప్రోగ్రామ్? సార్ ఇక్కడనే సార్, పక్క తీసుకెళ్తా. రెడీ చేయని వస్తా. ఓకే సార్. నా మొత్తం సెట్ చేసినా, నువ్వేం టెన్షన్ వాడకు, మొత్తం సర్కస్ చేసే వాళ్ళు, మ్యాజిక్ చేసే వాళ్ళు అందరూ వస్తారు. పిలవాలా? పిలిపిరా, వచ్చేసేయండి. తమారం బోరు గట్టి మోడి గట్టే ఆట చూడండి, తమాషా ఓరు గుట్టే జాలి పాట ఆలకించండి. నమస్కారం సార్, పిల్లలకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సలాం గారు, రష్మిక మందన, సలాం గారు. డమ్కటక్కు డమ్కటక్కు డమ్కటక్కు. ఏయ్ ఎవరు రా ఇది? కోచ్ సార్ నాదే. సలాం గారు, డమ్కటక్కు 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 డమ్కటక్కు. ఇప్పుడు మన మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం సార్.
మ్యాజిక్ అనే తిరుగుమని కావాల్సింది ఏంటి? ఏంటి? గ్లామర్. సో మా సర్కస్ లో ఆ గ్లామర్ కూడా ఉంది. సో యు వాంట్ గ్లామర్? Yes. సార్ ఇప్పుడు దీన్ని మాయం చేస్తా. మాయం చేస్తావా? రెడీ? ఓకే రెడీ. బాగా చూడండి సార్. సూపర్ 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 మ్యాయం చేసి మ్యాయం. అరే 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 మళ్ళా చెప్పిరా, అరే మళ్ళా చెప్పి. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటది పర్సా? దొరికింది సార్ నాకు రోడ్డు పైన. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. యు హావ్ మనీ? యా. సార్ ఇక్కడ పెడుతున్నా, పర్సులో పెడుతున్నాం. చూడండి పర్సులో పెట్టానా? రెడీ? నాకెందుకు మీకు చాలా ఆకలిస్తుంది అనిపిస్తుంది. అవును సార్. సో రాజుగారు బాటిల్ ఏమన్నా ఉందా సార్? ఏం లేదు సార్. చూడండి ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు కదా. ఏం లేదు. ఓకే ఫైన్. అడుగు సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. చూడండి రాసిన ఫైనల్ ఒక మ్యాజిక్ ఉంది సార్. రాజుగారు కానీ సార్ ఎప్పుడన్నా ఒక మనిషి లేవడం చూసారా? లైవ్ లో మీకు చూపిస్తా. ఎయిర్ చీట్స్ మై ఛాలెంజ్ పడుకోండి సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా, సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. సార్ లేవండి, లేవండి సార్. ఇదే మ్యాజిక్, ఇదే మ్యాజిక్ రా. ఏడికెళ్ళి తీసుకొచ్చినవి నడు, పంపి 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 నడు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినవి వీళ్ళని. మన క్రిష్ గారికి లాజిక్ లేకుండా మ్యాజిక్ చూసి ఏమనిపించింది? అందరూ బాగా చేశారు. ఇందుజా మ్యామ్ ఎలా అనిపించింది? ఫస్ట్ నేను వీళ్ళందరూ రాగానే ఓకే సర్కస్ అనుకున్నా. ఆ తర్వాత కొన్ని విషయాలు మీరు చేసి చూపించారు. మీరు ఒక ఆర్టిస్ట్ గా ఉండి ఆ చిన్న చిన్న విషయాలు ఆ ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా గ్రేట్ సదాం. అండ్ యాజ్ యూజువల్ నాకు రాజు ఎక్స్ప్రెషన్స్ కి నేను ఫ్యాన్. ఓవరాల్ గా యు హావ్ టేకెన్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. గుడ్ గుడ్ బాయ్స్. మారీ మూవీ సూఫ్ తో మరోసారి మన అందరినీ భారీగా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నౌకరాజు అండ్ టీ. ఇప్పుడు టీవీలో చూసానా చెన్నైలో వర్షాలు అట్టబడుతున్నాయన్నా. ఇప్పుడు నేను ఇస్తా చూడండి మేడం. మరి ఏంది ఆంధ్రాలో వర్షాలు అట్టబడతాయి తెలుసా? అవసరం లేదు నాకు. మరి అడుగు. మరి రఘువర్ణ
బీటెక్ సినిమాలో ఆవిడ అమ్మ క్యారెక్టర్ చేస్తాను, నేనే వద్దన్న. అయ్యా ఎందుకు మరి? ఆ సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేసిన ఒక్కడికి అమ్మరా, ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఎలా ఇచ్చా? అయ్యో మరి ఆనందంలో అడుగుతా మరి. ఏంటి ఆంధ్రలో వర్షాలు అట్టపడి అడుగు మరి. అక్కడున్న కృష్ణ భగవాన్ గారు పెద్ద తోపంట. ఏందిరా తోప అంటున్నావు? ఎవడి ఏరియాకి వచ్చి ఎవడికి సీన్ చూపిస్తారు? చీరే అన్న చీరొద్దన్న, ప్యాంట్ షర్ట్ అన్న బాగుంటది బాగుంటది. అయితే ఈ జన్మలో ఇవ్వదు. ఇంద్రజా గారిని డబ్బులు అడిగేవా? మనసు జడ్జిమెంట్ అయిందో తెస్తానన్నారన్న. అయితే వచ్చే జన్మలో ఆవిడికే ఇద్దాం రా, తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాను. అన్న కొంచెం కాలు దించన్న, లేపకన్నా ఎక్కువ చూడలేకస్తా చూడలేకస్తా. మనం ఇలాగ తిరుగుతూ వసూలు చేసుకుంటే మనకు రోజులు గడవరా మరి. అట్టన్నా అలా వెళ్ళి ఓ రూమ్ రెంట్కుందాం. అన్నా మనం ఇంటికి అని చెప్పి జీకు వచ్చేసినావు ఏందన్న, నీటి ఏనుగు తిరుగుతుంది కదా అట్ట. అట్టన్న మాకు అది నీటి ఏనుగు కాదు, అడవి పందిలో ఉంది. ఏం మరి ఎట్టు వచ్చావా? అన్న మాకు ఇద్దరికి రూమ్ కావాలన్నా. ఏవండి కాఫీ అడిగారుగా. అట్ట సిగ్గుపడుతున్నావు ఆంటీ? మస్తుందన్నా. మారి ఒంటి నుంచి బంగారమే ఉంది, నిన్ను ఎలాగైనా పడగొట్టాలి. అరా మాకు రూమ్ కావాలనా? నా దగ్గర కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మందు నా ఇంట్లోకి ఎంట్రీ లేదు నా వల్ల. వాడు చెప్పింది ఈ మందురా, ఈ మందు కాదు ఈ మందు కాదు. మీ కండిషన్స్ అన్ని ఓకే, మాకు రూమ్ ఇవ్వనా? రూమ్ లో కత్తలు దిగేసారండి. ఆకలి ఎక్కడికి వచ్చి సరే ఏదో బయటికి వెళ్ళి పని ఉందన్నావుగా పో నువ్వు. ఈ ప్లాన్ ఏమో నాకు ఒరకొట్టుగానే ఉంది. అబ్బా కాల్ జరి పడిపోయాను. ఏం చేస్తున్నాయి మాడుతులు? ఏం లేదండి, మీరు పడితే మా ఊళ్ళు పట్టుకోండి కదా. అట్టి ఈఎంఐ పడింది పట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళి రాదు ఉంటుంది. ఈడు తిని తిని మొత్తం మర్చిపోయాడు. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ కాలే. టీవీ చూస్తే ఏమైనా కొత్త ప్లాన్స్ వస్తుంది. ఏంటి గుండెపోటు వస్తే నోట్లో నోరు పెట్టి ఊదాలా? ఈ ప్లాన్ ఏమో నాకు కొరకొట్టుగానే ఉంది. అబ్బా గుండెపోటు వస్తుంది మరి. అలా చేస్తుంటే ఆపడం పోయి నన్ను పిలిచి చెప్తావేంద్రా? నా ఇంటికి కూడా వచ్చారు చచ్చిపోతారు. ఫోన్ పెడితే కాదు, నా రూమ్ రెంట్కుంటా. వేరే రూమ్ కన్నా వెళ్దాం పదా. ఎవరు మీరు? దొంగతనానికి వచ్చిరా? దొంగతనానికి వచ్చిరా? ఎంత ధైర్యవంతుడు, నీ కొడుకుంటే కూడా పారిపోతలేవు. పారిపోవట్లేదా? ఇక్కడ నువ్వు చంపిసిన పారిపోలేదు నేను. ఎందుకు పోట మీరు రూమ్ ఇస్తే మేము రూమ్ లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. మనకి ఎంత రూమ్ దొరికింది, జాగ్రత్తగా ఉండి. అర్థమైందా? టైం అవుతుంది చెప్పాను అన్నిసార్లు ఎంట్రీ ఉద్రానికి అని. ఆడదేమి పోయింది? ఓ టాబ్లెట్ ఇవ్వాలి. ఈ నిజంగా నా టాబ్లెట్లు మేడం. ఏది మామా? నీకు లోన్ ఇయ్యలేదా బ్యాంకు వాళ్ళు? ఎందుకు మామా? అంటే రోడ్డు మీద పెట్టుకోవాల్సిన మెడికల్ షాప్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు కదా. మెడికల్ షాప్ కాదు మాది, బాక్స్. నిజంగానే మెడికల్ అదే. ఎటు పోతున్నావు నువ్వు ఇప్పుడు? నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, హాస్పిటల్ పోతున్నా. ఊరికోమా, ఇదిగో ఇది వేసుకో. మళ్ళీ అడిగి పోతున్నావు. కొంచెం జలుబు కూడా అయింది, హాస్పిటల్ పోతుంది. ఇది తీసుకో. అది కాదు ఇది. రెంట్ ఇయ్యరా? ఇదిగో రూమ్ రెంట్ మా.
నిన్ను చంపడానికి మల్లేష్ గడ వస్తున్నాడా? మల్లేష్ గడ వస్తున్నాడా? మల్లేష్ గడ వచ్చిన ఎవడొచ్చిన నేను చేయలేడరా. రే మరి నిన్ను చంపేస్తా. మనల్ని చంపడానికి రాలేదురా, ఈ స్కిట్ని చంపడానికి వచ్చాడు. మరి ఎలా చనిపోతున్నావు కదా, ఆంధ్రలో వర్షాలు అడ్డపడితే అడుగు మరి. రే మరి చంపేస్తావు కదరా, చచ్చే ముందన్న చెప్పు మరి. ప్లీజ్ ఆంధ్రాలో వర్షాలు అట్ట పడితే అడుగు మరి. నేను అడగపో. నువ్వు అడిగేదాకా నేను చావను మరి. అడేసేస్తాడరా, పది నిమిషాలు ఉంటే అసలు పది రోజులు చావను మరి. సరే వస్తున్నా, ఏదో కొత్త పంచి అనుకుంటా. ఆంధ్రాలో వర్షాలు ఎట్ట పడితే మామా టుప్పు 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 అమ్మా దా వెనక్కి వచ్చి చనిపోతుందా. నూకరాజు అండ్ ప్రసాద్ గారి కాంబినేషన్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే కాంబినేషన్. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్. సూపర్ క్రిష్ గారు, నూకరాజు మంచి, ప్రసాద్ బాగా నవ్వించారు, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. రూమ్ కోసం బ్యాచులర్ గా ఉన్న మన వెంకి రమేష్ ఫ్యామిలీగా మారి మన అందరికి ఫన్ ఇవ్వబోతున్నారంట. అది ఎలాగో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకి మంకి అలాంగ్ విత్ తాగు ద్రవేష్టి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. రే అక్కడ రాముల వారి కళ్యాణానికి టైం అయిందా? వెళ్ళిపోండి మీరందరూ ఫాస్ట్ గా. చల్లగాని నేను పరిచయం అయిన తర్వాత ఇంకా నువ్వు ఏమై తోటి మాట్లాడని నాకు ప్రామిస్ చేయి. అస్సలు ఏ ఆ ప్రామిస్ లో కూడా మిస్ ఉంది బంగారం, సో నేను వేయలేను. అదే విధంగా నువ్వు కూడా నేను పరిచయం అయ్యా కదా, ఏ అబ్బాయితో మాట్లాడని నాకు ప్రామిస్ అయ్యి. హలో సిగ్నల్ లేదే, హలో హలో. నేను వెళ్ళి జాబ్ సంపాదించి ఉద్యోగం పురుష లక్షణం అని నిరూపించుకుంటాను. అదేదో తొందర చేయలేదని నీకు ఆ లక్షణాలు ఇవ్వనుకుంటారు. ఇంతకే ఎందుకు మీ వాళ్ళు ఇల్లరికం ఎందుకు రమ్మంటున్నారు? పని మనుషుల శాలరీ పెరిగిందంట, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఏమనుకుంటున్నావే, నేను మామూలు ప్రేమికుని కాదు, నీకోసం తాజ్ మహల్ తాజ్ మహల్ అయినా కడతా. తాజ్ మహల్ కట్టదులే కానీ నన్ను షాపింగ్ తీసుకెళ్లి బిల్ కట్టు. బిల్ అంటే ఇప్పుడు ఇప్పుడు కట్టేది, తాజ్ మహల్ అంటే నువ్వు పోయిన తర్వాత కట్టేది. నాకు అవన్నీ తెలీదు, నన్ను షాపింగ్ తీసుకెళ్ళు. ఇప్పుడు డబ్బులు లేవే అయితే బ్రేకప్. చచ్చిపోయేదాకా తోడుంటాన్నావు? అవును, మా బామ్మ చచ్చిపోయింది అందుకని బ్రేకప్. బామ్మ చచ్చిపోతే బ్రేకప్ ఏంటే? అవును చచ్చిపోయేదా తోడుంటానా, కానీ నువ్వు చావటం నేను చావటం చెప్పానా? ఏయ్ తప్పు, నాకు అవన్నీ తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. నాకు దానికన్నా వేరే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందండి. బ్యాచిలర్ అనగానే రెంట్కి ఇల్లు పెట్టలేదండి, అందుకే ఊరు నుంచి మా బామ్మని మా చెల్లి నించా. బామ్మ మేడం, ఈ మధ్య బ్యాచిలర్స్ కు రూమ్ ఇవ్వట్లేదు కాబట్టి వీడి పేరు రమేష్. బామ్మ గెప్పించాను, వీడి పేరు వద్దులేండి, చెప్పినా మీకు గుర్తుండదు గుర్తుండదు. ఏమండి ఏమండి? ఏంటండి? నమస్కారం సార్. నమస్కారం. రెంట్ కోసం? ఓ రెంట్ కోసం, మా తాతనే మాట్లాడాలి. అయ్యే పిల్లలు సార్. నమస్కారం సార్. రెంట్ కోసం వచ్చామండి. మేము ఓన్లీ ఫ్యామిలీస్ కి ఇస్తామండి. అచ్చా మేము ఫ్యామిలీ అండి. బామ్మ ఇద్దరే ఉంటారా? లేదండి మా చెల్లి కూడా ఉంది. చెల్లి ఇంతకి రెంట్ ఎంత అండి? పదివేలు. చెరమ్మా నీకు అసలు బుద్ధి ఉందా? పదివేలు చెప్తావా? ముగ్గురు ఉన్నారు, 8000 చేసుకో. బుద్ధి ఉందా నీకు? 8000 ఏమొస్తుందిరా? బాగుంది, 4000 చాలు, 4000 చాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళిపోండి. మొత్తానికి అయితే సాధించాంరా, అందరు పాలు పొంగిస్తారు, మనం బీర్లు పొంగిస్తారు, తీసుకొని రాపు. ఈ ప్రశ్న దాగాలి. వాడు ఎలా చూస్తున్నాడా? గుడ్లు అప్పకిచ్చుకొని చూస్తాడు. వాళ్ళు నీకేం నచ్చిందో? ఆ పిన్నిస్ మోహడేంద్ర ఎంత పొట్టేసుకొని నన్నే చూస్తుండు. ఆ పొట్ట గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఈరోజు ఎలాగని ఆ బామ్మని నా బామ్మని చేసుకోవాలి. ఏమండి ఏమండి, ఎవరు వచ్చారు అక్కడి నుంచి? మీరు తాగుతుండండి. ఏంటండి బామ్మ లేదా? బామ్మతో ఇప్పుడేం పని? అంటే మేము పెద్దవాళ్ళం, ఏదో మాట్లాడుకుంటాం. సరే మీరు అక్కడ ఉండండి, నేను పిలుస్తాను. రేయ్ నా ఆడ వచ్చిండు. అయ్యి బాబు ఏంటండి మీరు మందు అవుతారు? అంటే నేను నా కోసం కాదండి, మీ ఇంటికి వచ్చాం కదా, ఫస్ట్ టైం మందు తాపియడం మా ఆచారం. ఏంటి మందు మొత్తం నువ్వే తాగావా? అంటే ఈ వయసులో ఇట్లున్నావంటే ఆ వయసులో
నుంచి ఎలాగైనా నా కిరణ్ మైకి నా ప్రేమ విషయం చెప్పాలి. ఏమండి మళ్ళీ వాడొచ్చాడు ఒక్క నిమిషం. మీరు ఇలా వచ్చారు మీ చెల్లి? మా చెల్లి ఇప్పుడు ఎందుకండి మాట్లాడాలి? వాడు వచ్చాడు నీ మూడు వీడు విడిపింది. అరే నువ్వు అంత ఓరి ఏకురో దొరికిపోతావు. నేను నీ కూడా చెప్పాలి. నా దగ్గర ఒకటే ఉంది. ఏంటి? అదే మనసు మనసు మనసా? అయ్యో నాకు నా కిరణమై పడిపోయిందండి. ఇంకా నాకు నా స్టైల్ మారింది, నా నడక మారింది. రే చాలరా వాటి వెళ్ళిపోండి. తాత నేను బయటకు వెళ్ళొస్తా. ఒక్క నిమిషంతో మాట్లాడాలి. ఏయ్ చెయ్యి వదులుతావలేదా? వదలను. అన్నయ్య. ఏంటమ్మా? అన్నయ్య విన్న చెయ్యి పట్టుకున్నాడు. నా చెల్లి చెయ్యి పట్టుకున్నాడు అంటే ఆడ చెల్లిని లైన్ చేసుకోవచ్చండి. ఏంటమ్మా? విన్న చెయ్యి పట్టుకున్నాడు. నేను నమ్మను. చెల్లిండ్రా నేను చెప్తా నమ్మవా? తాతయ్య. ఏందమ్మా? తాతయ్య విన్న చెయ్యి పట్టుకున్నాడు. వీడు నా మనవరాలు చెయ్యి పట్టుకుంటే బామ్మ నాదే, నేను నమ్మను. అసలు మీ ఇద్దరు చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఏయ్ ఇట్రా జాగ్రత్త. అంటే అది తెలియకుండా చెయ్యి. అంటే నేను చెప్పింది బామ్మ గురించి. నేను వచ్చింది రెస్టారెంట్ గా రెంట్ గా నాకు అర్థం అవట్లేదండి. సర్లేండి నేను కూడా ఇంట్లోకి వెళ్ళాలి. మరి రాత్రి అయింది, నా కిరణ్ మై దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయాన్ని ఈ రోజు అని చెప్పేసి పెళ్లి చేసేసుకుంటా. ఎలాగైనా సరే ఈ రోజు హరిత నాతో పాటు పెళ్లికి ఒప్పించుకుంటా. ఈ రోజు మాత్రం ఆ బామ్మని నా బామ్మ మాత్రం పక్క చేసుకుంటా. ఏంటి నువ్వు ఇక్కడ? నువ్వు ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి నువ్వేంటి? ఒక్క నిమిషాలు. ఏంటి టైంలో? అదే జస్ట్ వాకింగ్ రానా. ఏది రా నా రెండింటికా? అవును ఇంతకు మీరు ఎందుకు ఇక్కడ? మేము కూడా జస్ట్ వాకింగ్ రాత్రి రెండింటికి. ఆయన తాత నా పిన్నీసులు మీద సాక్షిగా చెప్తున్నా, నేను వీళ్ళ చెల్లిని ప్రేమించను, వీళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటా. అరే నేను కూడా నీకు మాట చెప్తాను అనుకున్నా. ఏంటి? ఇలా బామ్మను నేను కూడా ప్రేమిస్తున్నారా? సరే అయితే నాదొక చిన్న కండిషన్, మీ హరిత నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ ఇద్దరు పెళ్లికి నేను ఒప్పుకుంటా. ఓకే. పెళ్లి ఎప్పుడు? ఎప్పుడు ఏంది? ఇప్పుడు చేసేస్తా. చెల్లమ్మా వెంకి తీయాలి నీకు పెళ్లి. విన్న నేను చేసుకోను. నేను చేసుకుంటా పట్టు. అరే ఏం జరుగుతుందిరా? ఏమైంది? మా ఇద్దరికి పెళ్లి అయింది బామ్మ. అవునా? ఎలా ఒప్పుకున్నారా? ఏం లేదు, మీ ఇద్దరు నీళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాను. వాళ్ళు ఒప్పు. విగ్గులు తీయండి. మీరు మొగల్లా? అవును మరి. ప్రేమ గోల ముగ్గురు పేర్లు అండ్ వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ ఉన్నారు వెంకీ గారు మీ టీమ్ లో. బాబీ కానివ్వండి, కిరణ్ కానివ్వండి అండ్ హరిత చెప్పకలేదు, ఆల్వేస్ మీకు సపోర్ట్ గా ఉంటారు. దేవరాజ్ గారు యాడ్ అయిన తర్వాత కొత్త కళ వచ్చింది అండ్ బాగుంది, ఫన్ గా ఉంది, వెరీ గుడ్. క్రిష్ గారు ఏం చెప్తారు? కళ్ళు పెట్టుకోలేదు. గెటప్ చాలా బాగుంది రమేష్. దేవరాజు గారు వారు చెప్పినట్టు న్యాచురల్ గా ఈజ్ అన్ని ఉన్నాయి. కిరణ్ బాబీ కూడా చాలా బాగా చేశారు, అందరు చాలా బాగా చేశారు. టీమ్ లీడర్స్ స్కోర్ కావాలంటే స్టేజ్ మీద రండి. రాకెట్ రాఘవయ్య టీమ్, వెంకీ వెంకీ అలం విత్ తాగుబోత్ రమేష్ టీమ్, సూపర్ సదాం ఇండియా ధర్మరాజు టీం, షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీం. టుడే ది విన్నర్స్ ఆర్ రాకెట్ రాఘవ అండ్ టీం, షైనింగ్ శాంత కుమార్ అండ్ టీం. కంగ్రాచులేషన్స్ టు రాకెట్ రాఘవ అండ్ టీం, షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీం. ఇప్పుడు విన్నింగ్ ఫోర్స్ ఇచ్చే ముందు ఈ రోజు శ్రీరామనవమి కదా, అందరూ ఒక చిన్న కాంపిటీషన్, ఒక మంచి టేస్టీ పానకం చేయాలి. ఎవరు చాలా తొందరగా టేస్టీగా పానకం చేస్తారో వాళ్ళే ఈ రోజు విన్నర్స్. మేడం టేస్ట్ చేయాలి. సో పానకం ఎవరు చాలా బాగా చేశారు మ్యామ్? రాఘవ్ గారిది చాలా బాగా అనిపించింది. మేడం యాక్చువల్లీ వెంకీ గారు తాగుబోత్ రమేష్ గారు చేసిన చాలా బాగుంది, టేస్ట్ చేసి చూడండి. చేశాను రా, ఇంతకు ముందే చేశాను కదా.
లేదురా నువ్వు ఒకసారి టేస్ట్ చేయి, బాగుంది ఇది. నేను రాఘవ గారు పానకం టేస్ట్ చేస్తాను, ఇది టేస్ట్ చేశాను, కానీ వెంకీ గారిది బాగుంది. కృష్ణ భగవాన్ సార్ మీరు తాగి చూడండి. సౌమ్య మీరు ఇంత మంది ఒపీనియన్ తీసుకునేటట్టు నా దగ్గర అడగాల్సిన అవసరమే లేదు. కాదు నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను అడిగారు, నేను టేస్ట్ చేశాను, చెప్పాను, మీరు మళ్ళీ ఇది బాగుందా లేదా ఇది బాగుంది ఇది బాగుంది అని వాళ్ళందరి దగ్గర మీరు ఒపీనియన్ అడుగుతున్నారు. దట్స్ నాట్ రైట్. మేమిద్దరం కలిసి మిమ్మల్ని అందరినీ ప్రాంక్ చేసాం, సారీ. సో విన్నింగ్ టీమ్ ఇప్పుడు ఒక ఫోర్స్ ప్లీజ్. ఏదైనా సాధించాలంటే వెనకాల గురువు ఉండాలి, ముందు గురి ఉండాలి. త్వరలో గురి ముట్టాలంటే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. వచ్చే వారం సేమ్ టైం సేమ్ ఛానల్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.